రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా ఏకంగా 20 లక్షల మందికి పైచిలుకుగా ఉద్యోగాల కోసం అటెండ్ కావడం, 8 రోజుల పాటు ఈ పరీక్షలు జరగడం, అత్యంత పారదర్శకంగా దాని తర్వాత దాదాపుగా 140,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం, ఇది నిజంగా ఓ రికార్డ్. దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే రికార్డ్ అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం పెట్టడం, ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం పెట్టడం, తద్వారా 10 నుంచి 12 ఉద్యోగాలు ఇవ్వడము అంటే ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇది కాక ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యోగాల చరిత్రలో ఓ సరికొత్త రికార్డు అని చెప్పి సగర్వంగా నేను చెప్తా ఉన్నా. 4 నెలలు తిరక్క మునిపే అక్షరాలా 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఈ రికార్డు మరింత గొప్పగా, మరింత గర్వపడేలా ఉండాలంటే మీలో ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఉద్యోగంగా తీసుకోకూడదు, ఒక ఉద్యమం మాదిరిగా తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. సొంత మండలంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి గొప్ప అదృష్టవంతులు మీరు అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. అక్కడి ప్రజల కోసం ఆలోచన చేయండి, అక్కడి ప్రజల కోసం చిత్తశుద్ధితో నిజాయితీగా లంచాలు లేని, వివక్ష లేని, పారదర్శక పాలన అందించమని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.